రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జాయింట్ ఐపీఎల్ ఫిఫ్టీన్త్ మ్యాచ్కి సంబంధించి ఫుల్ ప్లేయింగ్ లెవెన్ అలాగే ఈ మ్యాచ్లో ఎవరు ఆడతారు ఎవరు ఆడరు అలాగే ఈ మ్యాచ్కి సంబంధించి ఎవరు విజయం సాధిస్తారో అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ ఛానల్ని కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి ప్లేయింగ్ లెవెన్ అలాగే ఏ మ్యాచ్ గెలుస్తుంది ఏ మ్యాచ్ ఓడిపోతుంది అనే దాని గురించి అయితే మంచి క్లారిటీ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే తెలుసుకుందాం టాప్ ఆర్డర్ బ్యాటర్లు అలాగే ఓపెనింగ్ వచ్చేసి కేల్ మయర్స్ అలాగే కేఎల్ రాహుల్ కెప్టెన్ దీపక్ హుడా ఇది టాప్ ఆర్డర్ బ్యాటింగు అలాగే మిడిల్ ఆర్డర్స్ ఆల్రౌండర్ చూసుకున్నట్లయితే కుర్నాల్ పాండ్యా మార్క్ స్టోనిస్ నికలస్ పూరన్ వికెట్ కీపర్ ఎస్ బదోని ఇది మిడిల్ ఆర్డరే అలాగే ఆల్రౌండర్ బ్యాటింగు అలాగే లో ఆర్డర్ బ్యాటింగు బౌలర్ చూసుకున్నట్లయితే మార్క్ వుడ్ రవి బిష్నాయి జయదేవ్ ఉన్నద్కడ్ ఎస్ ఎస్థాగూర్ ఒకవేళ ప్లేయింగ్ లెవెన్లో మార్పు లేకపోతే డికాకో లేదంటే రిమారే సిఫర్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్లేయింగ్ లెవెన్లో మనకు లక్నో సూపర్ జంటు బౌలింగ్ బ్యాటింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందిగా చెప్పుకోవచ్చు అలాగే ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ముందుగా టాప్ ఆర్డర్స్ అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చేసి ఫాప్ డూప్లెసిస్ ఇతను కెప్టెన్ విరాట్ కోహ్లీ మైఖెల్ బ్రేస్ఫిల్ అలాగే మిడిల్ ఆర్డర్స్ ఆల్రౌండర్ చూసుకున్నట్లయితే గెలన్ మ్యాక్స్వెల్ దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ మహిలూర్ లోమ్లూర్ అలాగే షాబాజ్ అహ్మద్ లో ఆర్డర్ బ్యాటింగు బౌలర్లు చూసుకున్నట్లయితే వినందు అసరంగా అలాగే అర్షల్ పటేల్ కరణ్ శర్మ మహమ్మద్ సిరాజ్ ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటింగు ఓపెనర్లు బాగానే సెట్ అయ్యారుగా చెప్పుకోవచ్చు అలాగే మిడిల్ ఆర్డర్లో మనకు గెలన్ మాక్స్వెల్ దినేష్ కార్తిక్ ఫామ్ లెక్కైతే రావాల్సి ఉంది లేకపోతే ఆర్సీబీకి కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు అలాగే బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే కాస్త పర్వాలేదని చెప్పుకోవచ్చు కానీ ఫైన మ్యాచ్లో బాగా నిరాశపరిచారు లాస్ట్లో అని చెప్పుకోవచ్చు ఈసారి ప్లేయింగ్ లెవెన్లో ఆసరంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది తను స్పిన్ అటాక్తో మంచి బౌలింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ మ్యాచ్కి సంబంధించి ఏ జట్టు గెలుస్తుంది అలాగే పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే చిన్న సామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క హోమ్ గ్రౌండ్గా అయితే చెప్పుకోవచ్చు ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే రెండు సార్లు అయితే ఆడడం జరిగింది ఈ రెండు మ్యాచ్లు లో కూడా మనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు మ్యాచ్ల్లో ఫస్ట్ మొదటి బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు రెండు సార్లు విజయం సాధించిందిగా చెప్పుకోవచ్చు ఈసారి బౌలింగ్ చేసే టీంకే విజయం గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎనీవే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎనీవే మీరేమనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్